అందరికీ నమస్కారాలు. ఎవరొచ్చారు మన ఊరికి? మన దేవుడు వచ్చాడు, మన నాయకుడు వచ్చాడు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోయే మహనీయుడు వచ్చాడు. విధ్వంసానికి, అరాచకానికి అడ్రస్గా మారిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును, తలరాతను మార్చే విధాత వచ్చాడు మన ముందుకు. మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, 6 నెలల ముందు రాయదుర్గంలో భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మన ముందుకొచ్చిన మన నాయకుడు, మొన్ననే శంఖారావం పేరుతో మన యువనేత నారా లోకేష్ బాబు గారు మన దగ్గరికి వచ్చి మనందరినీ కూడా ప్రోత్సహించి వెళ్లారు. మరి ఈరోజు మళ్ళీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ముందుకొచ్చిన మన నాయకుడికి కరతాళ ధ్వనులతో అందరం జయజయలు పలుకుదాం. రాత్రనక పగలనక అవిశ్రాంతంగా తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన తరఫున హృదయపూర్వకంగా స్వాగత శుభాంజలి తెలియజేసుకుంటూ, మీరందరూ ఎంత ఆలస్యమైనా ఈ వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసి మన నాయకుడి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నందుకు మనసారా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఒక విధ్వంసకర పరిపాలన సాగుతా ఉంది. ఏ వర్గము సంతోషంగా లేదు, ఏ మనిషి సంతోషంగా లేడు. నమ్ముకున్న నాయకుడు నయవంచకుడుగా మారి రాష్ట్రాన్ని పూర్తి నవ్వుల పాలు చేస్తూ, పూర్తిగా భ్రష్టుభ్రష్టిస్తూ వ్యవస్థల్ని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రక అవసరమని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన నాయకుడికి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక చారిత్రక అవసరమనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే గుర్తించారు. అందరూ మనకు తోడుగా నిలుస్తా ఉన్నారు, అందరూ మనల్ని ఆదరిస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. మరి రాయదుర్గం నియోజకవర్గానికి 4,500 కోట్ల రూపాయల నిధులిచ్చి రాయదుర్గం దశను దిశను మార్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. బహుశా కుప్పానికి కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు. మన మీద ప్రేమతో వెనుకబడిన ప్రాంతం, ఎడారిగా మారుతున్న ప్రాంతం, ఈ ప్రాంతాన్ని కాపాడాలి, ఇక్కడి ప్రజలను బతికించాలని మన నాయకుడు మనందరికి కూడా ఆ విధంగా ప్రోత్సాహం అందించాడు. ఈరోజు మరి మన నాయకుడు ప్రారంభం చేసిన బైరవాణి తిప్ప ప్రాజెక్టు, కృష్ణా జిల్లాల తరలింపు పథకం గాని, లేదా ఉద్దకల్లు రిజర్వాయర్ గాని, హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు గాని, అన్ని కూడా అర్ధాంతరంగా ఆగిపోయాయి. పరిశ్రమలు లేవు, ఉపాధి అవకాశాలు రావు, అనేక మంది బెంగళూరు మైసూరు నగరాలకు వలసపోయే పరిస్థితి వచ్చింది, వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే, ఒక మంచి పరిపాలన రావాలంటే, మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన రావాలి. వాస్తవంగా ఈరోజు నేను తిరుమల దేవుణ్ణి దర్శించుకోవాలి, కానీ ఈ దేవుడే మన ముందుకొచ్చాడు. ఈరోజు మనందరినీ ప్రోత్సహించడానికి, మనల్ని వెన్ను తట్టి ముందుకు నడిపించడానికి నేనున్నా, మీరు ఈ దుర్మార్గులతో పోరాడండి, నేను మీకు అండగా ఉంటాను, మరి అన్ని రకాలుగా సహాయం చేస్తాను, ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కిస్తా, రాష్ట్రంతో పాటు రాయదుర్గాన్ని కూడా బాగు చేస్తానని మన మధ్యకొచ్చిన మన నాయకుడికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ